హరి వాస్తు ప్రేక్షకులందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ కాటిగర్ హరి. నేను ఒక వాస్తు సలహాదారుణ్ణి. ఈరోజు నేను చెప్పే టాపిక్ మెయిన్ హెడ్డింగ్ చదివిన వెంటనే చాలామంది అసలు వాస్తులు దీనికి సంబంధించి కూడా ఏమైనా టాపిక్ ఉంటుందా అని అనుకుంటారు. టాపిక్ ఏంటి అంటే రెండవ భార్య లేదా గర్ల్ ఫ్రెండ్ రావడానికి గల కారణాలు ఏముంటాయి. అవి కూడా ఇంట్లోనే ఉంటాయి. చాలామంది భార్యలకు ఈ విషయం తెలియక వాళ్ళు చేసిన తప్పు వల్లనే లేదా కొన్ని సందర్భాలలో ఇంటికి సంబంధించిన వేరే వాస్తులోపం వల్ల గర్ల్ ఫ్రెండ్ రావచ్చు, లేదంటే రెండవ భార్య కూడా రావచ్చు. సో కాబట్టి ఈ విధంగా మీ ఇంట్లో ఏమైనా ఉంటే దాన్ని సరిచేయడానికి ప్రయత్నించండి. సో టాపిక్లోకి వెళ్దాం. టాపిక్ అర్థమైంది కదా. ఇక్కడ చూడండి, ఈస్ట్, వెస్ట్, సౌత్, నార్త్. ముందుగా డైరెక్షన్స్ గురించి చూద్దాం. తూర్పు, పడమర, ఉత్తరం, దక్షిణం. ఓకే, ఇందులో ఇది మన కిచెన్ రూమ్. కిచెన్ రూమ్ ఇట్లా ఉందనుకుందాం. సో ఈ విధంగా రూమ్ ఉంది. ఇందులో మీరు అబ్జర్వ్ చేయండి, ఎప్పుడైనా సరే కిచెన్ ఎవరికి సంబంధించింది? లేడీస్కి సంబంధించింది. అంటే ఇంటి యొక్క యజమానురాలు లేదంటే భార్య వీళ్లకు సంబంధించింది. పొరపాటున మీరు రూమ్ సెట్టింగ్ ఈ విధంగా చేస్తే ఈ రూమ్ నుంచి మీ స్టోర్ రూమ్కి సంబంధించి, ఇక్కడంతా మాకు జాగా లేదండి అని చెప్పి చిన్న రూమ్ ఏర్పాటు చేశారు, ఒక రైలు డబ్బాలాగా ఏర్పాటు చేశారు, ఇక్కడ కావచ్చు లేదంటే ఈ ప్రదేశంలో, అంటే కిచెన్కి అటాచ్డ్ మీరు ఒకవేళ 2 ఫీట్ ఇంటూ 8 ఫీట్, 3 ఫీట్ ఇంటూ 10 ఫీట్ ఈ విధంగా ఏర్పాటు చేస్తే దీని యొక్క కారణం ఏంటి అర్థమైందా? ఇది ఆడవాళ్లకు సంబంధించిన శుక్రగ్రహం యొక్క స్థానం, దాంతోపాటుగా అగ్నిస్థానం. అగ్ని ఉన్న అగ్ని రూమ్ అదేవిధంగా ఉంటుంది, దానికి సపరేట్గా ఒక చిన్న రూమ్ని ఏర్పాటు చేశారు. సో ఇది వచ్చేసేసి భార్య యొక్క స్థానం. ఇది ఒక సపరేట్ ఒక అటాచ్మెంట్ అన్నమాట. ఈ అటాచ్మెంట్ ఎట్లా ఉంటుందంటే ఆఫీస్లో ఎవరైనా పరిచయం అవ్వడము, లేదంటే ఎక్కడన్నా జాబ్ చేస్తే ఆ జాబ్ దగ్గర పరిచయం అవ్వడము, లేదు అంటే ఏదన్నా ఆఫీసెస్లో కానీ, లేదంటే బయటికి వెళ్ళినప్పుడు ఏదన్నా పార్టీస్లో కానీ, లేదు అంటే కనుక ఎక్కడైనా షాపింగ్ మాల్స్కి వెళ్ళినప్పుడు కానీ, ఎక్కడైనా సరే. సో సాధ్యమైనంత వరకు ఇది ఈ విధంగా, అంటే ఈ కిచెన్ నుంచి ఈ విధంగా ఎక్స్టెన్షన్, ఇట్లా ఎక్స్టెన్షన్ అయితే ఉన్న దాంతో పాటుగా సపరేట్గా ఒక అటాచ్మెంట్ ఆ ఇంటి యొక్క ప్రధాన వ్యక్తికి రావచ్చు, లేదంటే ఇంట్లో ఎవరికన్నా ఒక వ్యక్తికి రావచ్చు. సపరేట్ అటాచ్మెంట్ అంటే మగవారికి అటాచ్మెంట్ కేవలం ఆడవాళ్ళతోనే ఉంటుంది. సో ఇది రెండవ భార్య రావచ్చు, లేదంటే గర్ల్ ఫ్రెండ్ రావచ్చు. ముందుగా గర్ల్ ఫ్రెండే వస్తుంది, గర్ల్ ఫ్రెండ్ తర్వాత అది భార్య అవ్వడము అవ్వకపోవడం అనేది వీళ్ళ నిర్ణయం మీద ఆధారపడి ఉంటుంది. సో కాబట్టి మీ కిచెన్కి ఎట్టి పరిస్థితుల్లో ఈ విధమైనటువంటి ఎక్స్టెన్షన్స్ ఇక్కడ కానీ లేదంటే ఇక్కడ నుంచి ఇక్కడ కానీ ఏర్పాటు చేయరాదు. ఇట్లా ఏర్పాటు చేశారా ఇక మీ ఇష్టం, అది ఏం చేయలేము. దీంతోపాటుగా ఇంకోటి గుర్తుంచుకోండి, ఇక్కడి నుండి ఈ ప్రదేశంలో ఎట్టి పరిస్థితుల్లో గుంతలు ఏర్పాటు చేయడం నిషేధం. ఒకవేళ ఈ ప్రదేశంలో, అంటే అగ్నికి సంబంధించిన ప్రదేశాలలో మీరు ఏమైనా గుంతలు చేస్తే ఈ గర్ల్ ఫ్రెండ్ రావడము లేదంటే రెండవ భార్య రావడం అనే అవకాశాలు కూడా కొంతవరకు మేము చూసాం, దీన్ని అబ్జర్వేషన్ చేశాం. కాబట్టి ఇది ఈ రెండు తప్పులు చేయకుండా చూడండి. రీసెంట్గా మన హైదరాబాద్లోనే బీహెచ్ఎల్ ఏరియాలో కొత్తగా దంపతులు ఉన్నారు. వాళ్ళ ఇంటికి విజిట్ చేసినప్పుడు అక్కడ ఒక చిన్న అంశం నేను అబ్జర్వ్ చేశాను. ఆ అంశం చూడంగానే నన్ను పిలిచిన వ్యక్తిని బయటకు పిలిచి మీకు ఏమైనా గర్ల్ ఫ్రెండ్ ఉందా అని క్వశ్చన్ వేస్తే ఉందండి మీకు ఎట్టా తెలిసింది అని ఒక చిన్నగా జస్ట్ జలికిపోయాడు అనమాట ఆయన.
సో అది నిజమని నాకు తేలిపోయింది. ఎందుకంటే మా గురువు గారు ఏదైతే మాకు నేర్పించారో అదంతా మేము రియల్ టైంలో కూడా అక్కడక్కడ అడుగుతుంటాము, దానికి సంబంధించిన సమాచారం కూడా తీసుకుంటాము, అవన్నీ మాకు షేర్ చేస్తేనే మేము మీ అందరికీ షేర్ చేయగలుగుతాము. సో దానికి సంబంధించిన టాపిక్ కూడా ఒకసారి చూడండి. అక్కడ నేను ఏం చూశానని మీకు చెప్తాను. నేను వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఇది వాళ్ళ ఈస్ట్, ఇది వెస్ట్, ఇది సౌత్, ఇది నార్త్. మెయిన్ ఫస్ట్ రూమ్ చిన్నగా ఉంది, కిచెన్ వచ్చేసేసి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఓపెన్లో ఉంది. ఇది కిచెన్, ఇదంతా ఓపెన్. ఈ ఓపెన్ ఉంటే ఏమైంది అర్థమైందా? ఇక్కడ ఎవరుంటారు? గురువు యొక్క స్థానం. ఇది గురువు యొక్క స్థానం. గురుడు అన్ని గ్రహాల కంటే చాలా పెద్ద గ్రహం. శుక్రగ్రహం చాలా చిన్న గ్రహం. ఓకే, చిన్న గ్రహం అంటే కేవలం ఇంత సరిపోతుంది ఈ గ్రహానికి. ఏ గ్రహము? గురుగ్రహం. గురుగ్రహానికి స్థలం చాలా ఎక్కువ అవసరం. గురుగ్రహానికి చిన్న స్థలం ఇచ్చి మీరు ఒకవేళ శుక్రగ్రహానికి పెద్ద స్థలం కిచెన్కి కేటాయించినట్లయితే ఏమవుతుంది తెలుసా? ఈ ఇంటి యొక్క యజమానురాలు తన భర్తను రిక్వెస్ట్ చేసి ఏం చేసిందంటే ఈ కిచెన్ని చాలా పెద్దగా ఏర్పాటు చేసుకుంది. దీనిలో సామాన్లు అన్నీ నాకు కావాలి, నాకు పెద్దగా ఏర్పాటు చేయండి అని చెప్పి వాళ్ళకి రిక్వెస్ట్ చేసి ఆమె చేసుకుంది. కానీ ఆమె చేసిన తప్పేంటో తెలుసా? ఈమె కేవలం కిచెన్ మాత్రమే అడగలేదండి, కిచెన్తో పాటుగా ఈ ఎవరైతే ప్రధాన వ్యక్తి ఉన్నాడో ఈ వ్యక్తికి రెండో భార్య కూడా కలిగింది. సో కిచెన్ ఎప్పుడైనా చాలా చిన్నగా ఉండడం ప్రధానం. ఈ రూమ్ కన్నా ఈ రూమ్ చాలా చిన్నగా ఉండాలి. ఈ మెయిన్ ఈశాన్యపు రూమ్ కంటే ఇది పెద్దగా ఉన్నట్లయితే కిచెన్ రూమ్ అంటే ఆగ్నేయం రూమ్ అనేది పెద్దగా ఉండకూడదు. ఆ విధంగా ఉన్నట్లయితే రెండవ భార్య రావడానికి కూడా అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఇది మీరు తప్పక పాటించండి. ఎక్కడైనా మీరు కిరాయి ఇల్లు తీసుకున్నా ఈ విధంగా ఉందా చూసుకోండి. ఓకే, రీసెంట్గా ఒక భార్యాభర్తలు నా దగ్గరకు వచ్చి నాకు కిచెన్ పెద్దగా కావాలండి అని చెప్తే అసలు ఎంత చెప్పినా ఆమె వినట్లేదు. ఇంకా ఆఖరికి ఆమె ఏం చెప్పామంటే భర్తను బయటికి పంపించి ఆమె క్లియర్గా ఇదంతా ఎక్స్ప్లెయిన్ చేస్తే నాకు వద్దే వద్దండి పెద్ద రూమ్, నాకు చిన్న రూమే కావాలని చెప్పి ఇమీడియట్లీ యాక్సెప్ట్ చేసేసింది. సో ఆ విధంగా ఉంటాయన్నమాట కొన్ని. సో కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కిచెన్ పెద్దగా ఉండాలని మాత్రం ఆశించకండి. కిచెన్ని ఎట్లా ఏర్పాటు చేసుకోండి అంటే ఇక్కడ నుంచి ఇది, ఇక్కడ నుంచి సపరేట్ ఒక రూమ్ తీసుకోండి. దీని యొక్క ఎంట్రన్స్ ఇక్కడ, ఇక్కడ ఎంట్రన్స్ ఇచ్చి ఇందులో మీ సామాన్లన్నీ పెట్టుకోండి, అది ప్రాబ్లం లేదు. కానీ ఎట్టి పరిస్థితుల్లో సింగిల్ రూమ్ లాగా మీరు కిచెన్ని ఏర్పాటు చేయడం నిషేధం. ఓకే, ఇది చాలా ముఖ్యమైన విషయం, ఇది గుర్తుంచుకోండి. దీనితో పాటుగా ఈ ఆడవాళ్లకు సంబంధించి రెండవ భార్య కానీ ఏదైనా బయట సంబంధాలు రావడానికి ఇంకో కారణం ఉంటుంది. ఉత్తర వాయువ్యంలో మనకి ఏదైనా వీధిపోటు ఉంటే ఇక్కడ ఈ సమస్యలు రావడానికి కూడా అవకాశాలు ఉంటాయి. సో ఇవన్నీ కూడా క్లియర్గా అబ్జర్వ్ చేయండి. ఈ విధంగా ఎట్టి పరిస్థితుల్లో లేకుండా చూసుకోండి. మన భారతదేశ నియమాల ప్రకారం చాలామంది ఆడవారు నాకు ఒకటే భర్త కావాలి, నా భర్తకు నేను ఒక్కదాన్నే అని అనుకుంటుంటారు. కాబట్టి మనం ఇదే విధంగా అన్ని దేశాలకు తలెత్తుకునే విధంగా మనం ఉండాలి. భార్యాభర్తలు ఎప్పటికీ కలిసిమెలిసి ఉండాలని కోరుతున్నాను. కాబట్టి అందరూ ఆడవాళ్ళ కోసం ఈ వీడియో చేశాను. కాబట్టి మీకు తెలిసిన వారందరికీ మీరు దీన్ని షేర్ చేయండి, నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి, లైక్ చేయండి.